మీ పేరండి నా పేరు సులేమన్ ఏం చేస్తారండి నేను సిరిపురం మాజీ సర్పంచ్ ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది చాలా బాగుంది కేసీఆర్ పనితీరు ఎట్లా ఉంది చెప్పింది చేస్తాడు అన్న నమ్మకం ప్రజల్లో కోల్పోయింది ఆయన చెప్తుడు ఆ వాతావరణానికి అనుకూలంగా ఆ రోజు ఉన్న పరిస్థితులకి ఆయన వాగ్దానం చేస్తాడు అది పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేస్తాడు వెంటనే దాన్ని అమలు అన్నది లేదు ఆయన మీద పబ్లిక్లో ఆ టాక్ ఉంది ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిని చేస్తారా మరి మీరు కేసీఆర్ని అట చేస్తాం కాంగ్రెస్ తరఫున మేము కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్లో పనిచేస్తాం కాంగ్రెస్ నుంచే ఎవరో ఒకరు హైకమాండ్ నిర్ణయించిన వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలంటారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావాలి అని అంటే కేసీఆర్ కుటుంబ పాలన కేసీఆర్ ఒక ఉద్యమకారుడిగా వచ్చి తన కుటుంబాన్ని తన తన రాజకీయ రాజకీయ పరంగా తను ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఒక ఆధిపత్యం వ్యవహారం చేస్తున్నాడు ఉద్యమకారులను అందరినీ విస్మరించిండు అది ఆ టిఆర్ఎస్ పోరాటం ఆనాడు ఏ ఉద్దేశంతో అయితే పోరాడారో దాన్ని ఫలితాలు పూర్తి స్థాయిలో ఉద్యమకారులకు అందలేదు అసలు ఈ రాష్ట్ర ప్రజలు ఆశించింది ఒకటి జరుగుతుందో ఒకటైంది అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కేసీఆర్ ఏమో ఈసారి నేను గెలిస్తే నలభై గ్యాస్ సిలిండర్ ఇస్తా అంటుండగా కేసీఆర్ గారు ఇక్కడ కాదు కానీ ఇక్రిసాట్ వాళ్ళని అడిగి మాకు అక్కడ ప్లాట్లు ఇస్తున్నా అనవచ్చు శాటిలైట్ ద్వారా నేను మీకు అరేంజ్ చేస్తా అని చెప్పొచ్చు చంద్రమండలం మీద కూడా ఆయన ప్లాట్లు ఇస్తున్నాను అంటూ కూడా అవసరం అట్టుంది ఆయనకి ఎందుకు అని అంటే ఒకటేనండి ఇందాక నేను చెప్పాను చెప్పింది పర్ఫెక్ట్గా చేతడం అన్నది లేదు అసలు రైతులకి ఉచితంగా ఎరువులు ఇస్తున్నాను అనడు రైతులకి అది జాస్త ఇది చేస్తా రుణమాఫీ అనడు మరి అసలు గిట్టుబాటుదారు విషయంలో కానీ ఏ విషయంలో కానీ అవసర రీత్యా సమయానుకూలంగా సమయస్ఫూర్తిగా మాట్లాడతలే తప్ప ఫలితాలు అంత ఫాస్ట్గా ఉండవు అవునండి ఇస్తుండు బంధు ఇచ్చి మిగతా ఈ రైతుల ద్వారా మేము ఆనాడు ఎనిమిది వందలకే డీఏపీ కట్ట తీసుకున్నాం ఆరు వందలకి తీసుకున్నాం మూడు పదిహేడులు ఉన్నాయి ఇవాళ పద్దెనిమిది వందలు పదిహేడు వందలు మాకు ఇంకో రూపంలో రైతుకి ఇంకో రూపంలో తీసుకుంటాడు ఇంకో రూపంలో పోతున్నాయండి ట్యాక్సులు విపరీతంగా పెంచేసి మాకు తెలియట్లేదు జనాలకి అర్థం కావట్లే ఆయన బంధు ఎంతైతే ఇచ్చిండో వేరే రూపంలో అంతకంటే ఎక్కువ పోతున్నాయి రైతు నుంచి అంటే నేను బీసీ బందా దళిత మైనార్టీ మైనారిటీ చెప్పుతున్నా అండి బీసీ బంద్ ఆయన బీసీ బంద్ ఎవరికి ఇచ్చిండు ఈ రాష్ట్రంలో ఆన్లైన్లో కొన్ని లక్షల మంది కోట్ల మంది అప్లై చేసుకుంటే ఆ డబ్బులు మీ సేవల ద్వారా సమకూరిన డబ్బుల్లో నుంచి పది ఊరికి ఐదుగురు ముగ్గురు ఇద్దరిని చేసి బీసీ బంద్ అని అని ఏ పథకం అయినా ఆయన ఆర్భాటంగా ప్రకటిస్తాడు ఆర్బాటం చేస్తుండే తప్ప పూర్తి స్థాయిలో అమలు ఉండదు అది ప్రచారం కోసం ఉపయోగపడే పథకాలే ఉంటాయి ఆయన ఐదు వేలు చేస్తానుగా ఐదు వేలు కాదు అసలు ఈ మాటని ఇప్పుడు వాస్తవంగా ఆయన గెలిచిన తర్వాత కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఆయన ఆయన అంతకుముందు ఇప్పుడు ఒకసారి గెలిచాడు రెండోసారి మొదటిసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలుపుకు ముందు ఏ మాత్రం అమలు చేసిండు మళ్ళీ ఇప్పుడు మూడోసారికి వెళ్ళవడం కోసం మూడోసారి అధికారంలో రావడం కోసం చెప్పే మాటలు అది అమలైతే అని అని ఈ ప్రజలు నమ్మకం కోల్పోయారు ఇంటింటికి సన్నబియ్యం ఇస్తా అంటు ఏం ఇప్పుడు నిన్న దాకా ఇవ్వొద్దని ఎవరన్నా ఆపుజైతే ఆగిండా ఎందుకు ఇవ్వలేదు సన్న సన్నబియ్యం ఇవ్వకుండా దొడ్డు బియ్యమే ఎందుకు ఇస్తున్నాడు మరి ఆయన ఎవరు ఇవ్వద్దు అన్నారండి అసలు ఆయన ఇప్పుడు ఇచ్చే బియ్యం ఆయనే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బియ్యం ఇస్తాను కానీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు బియ్యం ఇస్తున్నాడా ఇంట్లో చనిపోయి ఐదు లక్షలు ఇస్తా ఏంటి ఇప్పుడు ఆయన ఏదైనా నేను చెప్తున్నా కదా పథకాలన్నీ అద్భుతంగా చెప్పుకుంటాడు అవి పూర్తి స్థాయిలో అమలు లక్షలు కావులక్ష్మిదారు అంటాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీ పథకాలు చెప్పిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో చాలా మార్పులు చేసిండు అవి అమలు అయితే అన్న గ్యారెంటీ పబ్లిక్లో లేదు బట్టి విక్రమార్గా గెలిచే అవకాశం ఉందా బ్రహ్మాండంగా గెలుస్తుడు ఎంత మెజార్టీ వస్తుంది సరే మెజార్టీ ఇరవై అంటున్నారు అంటున్నారు కార్యకర్తలు ఇప్పుడు వాతావరణం చూస్తే అలా అనిపిస్తుండలే కానీ గెలుపు మాత్రం బట్టి గారిదే